ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగం చేశారు జీవనాధారమైన భూములే కాదు చివరకు ఉన్న గూడు కూడా ఇచ్చేశారు సర్వం దారబోసినా వారి త్యాగాలకు మాత్రం ఉపయోగం లేకుండా పోయిందే మూడు నెలల్లో కల్పిస్తామన్న పునరావాసం మూడేళ్లైనా కల్పించలేదు చుట్టూరా ఎత్తైన కట్టలు చుట్టుముట్టిన నీళ్ల మధ్య భయం గుప్పిట్లో బతుకులు ఈడిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లా ఉదండపూర్ జలాశయ నిర్వాసితులు ఓవైపు జలాశయ నిర్మాణ పనులు మరోవైపు జోరు వానలతో అష్ట పడుతున్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ వద్ద జలాశయాన్ని నిర్మిస్తున్నారు ఈ రిజర్వాయర్లో వల్లూరు ఉదండాపూర్ గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయి జలాశయం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఆ గ్రామాల ప్రజలు ప్రస్తుతం భయంగుప్పిటా బతుకీడుస్తున్నారు ఈ రెండు గ్రామాల చుట్టూ జలాశయ కట్ట నిర్మాణ పనులు జోరుగా సాగగా వరద నీరు గ్రామాలను చుట్టుముడుతోంది అధిక వర్షాలకు చెరువులు నుండి లోతట్టు ప్రాంతాలకు నీరు చేరుతోంది ముంపు గ్రామమైన వళ్లూరు ఎస్సీ కాలనీలోకి నీరు చేరింది ఇళ్లలోకి పాములు తేళ్లు వస్తున్నాయని గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు వానలకు ముంపు గ్రామాల్లోని ఇళ్లు సైతం కూలిపోతున్నాయి నీళ్ళు మా ఇంట్లోకి వస్తున్నాయి ఓ రాత్రి పూట వస్తే ఎట్లా ఎక్కడ పోవాలి లేచి పాములు రావట్టే నీళ్లు పొడితే మరి ఎట్లా బతకాలి మరి మా పరిస్థితి ఏంది మా బతురవ ఎట్లా మేము ఎట్లా ఈ నీళ్ళు ఎట్లా బతకాలి పండుకోనికెళ్ళకపోయా పండుకొని దినకెళ్ళకపోయా పొద్దు నుంచి ఇప్పుడు పోసం చచ్చి ఇది చేస్తున్నాము వస్తుంది ఊరు పోతుంది ఊరు పోతుంది అని చెప్పిర్రు నీకు న్యాయం చేస్తాం న్యాయం చేస్తామని న్యాయం ఇదే సార్ మాకు చేసేది ఓట్లేసేటప్పుడు ఏమో ఇంటికి వచ్చి కాలం మొక్కుతారు మరి ఇప్పుడు ఎవరు సార్ ఇప్పుడే ఏ ఎమ్మెల్యే రాడు ఏ ముఖ్యమంత్రి జొన్నలు బియ్యం గిన్నెన్న ఉండయి అవి ముక్క పట్టిపోతున్నాయి ఈ పాములు వస్తున్నాయి తేళ్ళు వస్తున్నాయి మా పిల్లలు పసి పసి పిల్లలు ఉండరు ఇక మాకు దాని దిక్కు నుండి నిద్ర లేదు ఏం లేదు మాకు ఇంత జాగా ఏనా చూపిస్తే అక్కడ పోయి కట్టుకుంటాం సారు ఇట్లా ఎన్ని దినాలిందము ఎడవీలు ఉండరు నేను అంటే జరగ వీడి మించిన ఎక్కడన్నా పోతా ఆ ఎడవిలో ఎక్కడ పోవాలి చెప్పు దాంట్లో వాడి కూడా ఎవరైతే చెప్పు భూములు కూడా గుంజుకుని ఇల్లు కూడా గుంజుకుని ఏడదత్తం భూములు లేకపా బయట మాకు శిల్క లేకపాయ పంట లేకపా పొలం లేకపా తిన్నిక లేకపాయ్ ఒక పైస చేతులు లేకపా మా రేపు మాకు కష్టం చేసుకొని తిందామంటే కూడా దారి లేదు ఇండ్ల మేము ఎట్లాగా అయితే పిల్లలు జల్లలు చచ్చిపోతేస్తారు పుణ్యం చేయరు జరా ముంపు గ్రామాలు కావడంతో ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్రభుత్వ అభివృద్ధి పనులు జరగడం లేదు ఇప్పటికే జర్చల్ల నుంచి ఈ గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయి పైగా జలాశయ నిర్మాణంలో భాగంగా వచ్చే భారీ వాహనాలు తిరగడంతో ఘోరంగా మారాయి వీటికి వానలు తోడవటంతో ఇక్కడికి రాకపోకలు సాగించాలంటే నరకం చూడాల్సిందే కట్ట నిర్మాణం కోసం భూముల్ని ఎక్కడపడితే పడితే అక్కడ తవ్వేయడంతో ఆ భారీ గుంతలు చెరువులు కుంటల్ని తలపిస్తున్నాయి ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో ఎవరికీ తెలియని దుస్థితి నెలకొంది నేను ఇక్కడ ప్రాథమిక పాఠశాల వల్లూరులో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను చాలా పాములు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి మేము పిల్లల్ని ఇటు చుట్టుపక్కల ఎక్కడ వదలాలన్నా కూడా మాకు చాలా భయంకరంగా ఉంది ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా ఇక్కడ ఇండ్లకి కానీ ఇక్కడ ఇటువైపు కానీ వచ్చేస్తున్నాయి అనమాట ఇంకా ఫ్రీక్వెంట్ గా ఇలాగే వర్షాలు పడితే మా పాఠశాల కూడా ముంపుకు గురయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు వర్ష వర్షాలు పడితే అసలు మేము బండి కాదు కనీసం దేనిపైన కూడా వెళ్ళలేని పరిస్థితి అక్కడ మీనున్న షల్ కుంటలు నిన్నాయి ఇక్కడ నీళ్లు ఇక్కడ నాగి రోడ్ తింది పోండర్ ప్యాకేజ్ ఏది ఒక ఇయ్యలే కదా సార్ ఇచ్చిన ప్యాకేజ్ అక్కడ స్థలం ఇల్ల స్థలం ఇస్తే మేము అక్కడ వెళ్ళిపోతాం కానీ పరిస్థితి ఎలా ఉంది అంటే నీట్లో మునిగి మునిగినాక ఇంకా పరిస్థితి ఇచ్చేట ఉండరు వీళ్ళు అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తాము అని చెప్పి బొంకడమే ఉంది తప్ప కానీ మాకు న్యాయం అయితే జరగట్లేదు పంటలు కూడా ఏం లేవు ఆ పంటలు వేసిన కొన్ని కొన్ని పంటలు వర్షాలు వేస్తే ఈ వర్షాలకు మొత్తం కొట్టుకొని పోయినాయి పొద్దుగాల స్కూల్ స్కూల్ పిల్లలు బస్సులు పోవాలంటారంటే మేము పోవాలి చేసి పెట్టాలి సాఫ్ చేయాలి మోరియాలి సాఫ్ చేయాలి పంపించాలి రోజు అదే పని అవుతుంది మాకు ఇప్పుడు ఒకవేళ గర్భిణీ స్త్రీ ఉన్నదనుకో ఆటో నుంచి జడ్జిల వరకు ఎవరికల్లా ఆమెనే డెలివరీ అయ్యే పరిస్థితి ఉంది ఆ ప్లాట్ లో ఆరండర్ ప్యాకేజ్ మాకు ఇస్తే మేము ఊరు కాల్ చేసి మేమే ముందలు వెళ్ళిపోతామని చెప్తున్నాం నిబంధనల మేరకు ముంపు గ్రామాలైన వల్లూరు ఉదండాపురు ప్రజలకు పునరావాసం కల్పించడంతో పాటు కోల్పోయిన ఇళ్లకు పరిహారం ప్యాకేజీ చెల్లించాలి కానీ సర్వేలో జాప్యం కావడంతో ఆ ప్రక్రియ వేగంగా జరగలేదు నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు కేటాయించడం కోసం దగ్గర్లోనే స్థలాన్ని ఎంపిక చేసినా కేటాయింపు పూర్తి కాలేదు కోల్పోయిన ఇళ్లకు పరిహారం ప్యాకేజీ సైతం చెల్లించలేదు ప్రభుత్వం ఇచ్చేదేదో ఇచ్చేస్తే ముంపు గ్రామాల గ్రామాలనుంచి తరలివెళ్తామంటున్నారు నిర్వాసితులు కంటికి రెప్పలా కాపాడుకుంటామన్న అధికారులు ప్రజాప్రతినిధులు ప్రస్తుత కష్ట సమయంలో పట్టించుకోవడం లేదని వాపోతున్నారు ఆ మాకు ఇదే ఇబ్బంది ఉంది రోజు రోజుకి ఎవరు చెప్తే ఎవరు పట్టించుకోవట్లేరు అక్కడ ఇంట్లో ఇస్తామని చెప్పి ఇల్లు లేదు ఇంతవరకు మూడు మూడు నెలలు ఇస్తామని చెప్పి మూడు మూడు సంవత్సరాలు అవుతుంది ఎట్లా కూడా నీళ్ళు అట్లా నీళ్ళు పెరిగిపోతున్నాయి ఇక్కడ పైకి వెళ్ళి ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి ఇంకా ఒకనే ఇక పది పదిండు మునిగిపోయినా ఏడికి పదిండు మునిగిపోయినా ఇప్పుడు వస్తే మళ్ళీ మిని కూడా ఇంకా పదిండు మునిగేటట్లు ఉన్నాయి ఇప్పుడు మేము ఇప్పుడు రాదు వండుకునికే కష్టం పండుకునికే కష్టం మేము ఎవరి ఉండాలి ఏడ ఉండాలి పోతే ఈ స్కూల్లో వండుకు పండుకోమని చెప్తున్నారు హై స్కూల్లో ఎంతమంది వండుకుంటారు సార్ మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పూర్తి అయ్యి ఇంతలో పొద్దుగా నేను పోయినా ఇంత లీల్ అయినాయి ఇంతలో లీల్ వాళ్ళని తోలుకొచ్చి వాట్సాప్ లో పంపిస్తే కూడా ఎవరు పట్టించుకోలేరు సార్ చుట్టూ కట్ట నిర్మాణం పూర్తి కావడంతో ఎగువ ప్రాంతాల నుంచి జలాశయం లోపలి భాగంలోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది గతేడాది సైతం వానాకాలంలో నిర్వాసిత గ్రామాల ప్రజలు పడ్డారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పునరావాస చర్యలను మరింత వేగవంతం చేయాలని బాధితులు కోరుతున్నారు